నమస్కారం అండి. ఇగో ఒలింపిక్ సీజన్ కదా, కాసేపు ఈ ఆటల సీజన్ కాబట్టి దాని గురించి ఓ పోస్ట్ పెట్టేసి ఓ పని అయిపోతుంది కదా అని ఆలోచన. అంతే, ఎందుకు పెట్టాలిట? నిన్న ఎవరిదో ఓ పోస్ట్ చూశా, ఫలానా దేశ జనాభా గుప్పెడు కానీ పథకాలు గంపెడొచ్చాయని, మన దేశంలో రావు ఎందుకు రావు అని ప్రశ్నించారు. సరే, వారికి ఈ పోస్టో ఈ ఈ వీడియోనో చేరుతుందో లేదో నాకు తెలియదు, కానీ నాకు కడుపు మంట. అంచేత నా కడుపు నొప్పి తీరుతుంది కదా, ఆ కారణంగా ఇగో ఈ విషయం చెప్పబోతున్నా, మీతో పంచుకోబోతున్నా. కర్ణుడి చావుకు 6 కారణాలు అన్నట్లు, పథకాలు రాకపోవడానికి నా ఉద్దేశంలో పలు కారణాలు, ఒక్కొక్కటి వివరించే ప్రయత్నం చేస్తా నాకు తోచిన విధంగా. ఇది నిజమవ్వచ్చు కాకపోవచ్చు, మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, తప్పేం లేదు, ఇది నా అభిప్రాయము. సరే, ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు కదా, ఇంట్లోనే వెతకడం మొదలెడదాం కారణాన్ని. మా చిన్నప్పుడు స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ అలా విసిరేసి ఆటలకి పారిపోయేవాళ్ళం. వెనక నుంచి గంటలో వచ్చేయాలి, హోంవర్కులు ఉన్నాయి, మళ్ళీ ఆలస్యం చేయకు, ఇలాంటి సూచనలు హెచ్చరికలు ఉండేవి. అయినా ఆటలకే అనుమతి ఉండేది. స్కూల్లో స్పోర్ట్స్ పీరియడు, ఒక పీటీ సారు కూడా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒరేయ్, ఆ ఆటలేంటరా వెధవా, నీ మొహానికి ఆటలెందుకు, ఆడపిల్ల నీకు ఆటలెందుకే, ఇలాంటి మగవాళ్ళతో కలిసి ఆటలా అన్న ఇలాంటి శబ్దరాజాలు ఉన్నాయి, హాయిగా చెవుల నిండా వినబడుతుంటాయి. ఎప్పుడు కూడా స్కూలు, ట్యూషన్లు, మళ్ళీ తల్లి అది హోంవర్కులు, ఇంతే, ఇది పసిపిల్లల జీవితాలు. మరి ఆట అంటే జాలి హృదయం కలిగిన తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే అసలు ఫోన్లో మాత్రం ఆడుకొనిస్తున్నారట, ఫోన్లోనో టీవీలోనో ఆడుకొనిస్తున్నారు. ఇప్పుడు ఫోన్ ఆటల్లో మెడల్స్ లేవుగా, ఆట అవధానంలో నిషిద్ధాక్షరి ఇంట్లోనే ప్రారంభం. సరే, ఇంట్లో మరో కోణం చూద్దాం. పిల్లల మీద ప్రేమలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఎందుకు అంటే ఒక్కళ్ళు ఇద్దరు, ఇద్దరు ఎక్కడ ఉన్నారండి, ఇప్పుడంతా ఒక్కళ్ళే, ఒక్కళ్ళనే పిల్లలకి అంటాం. వీడికి అడ్డమైన గడ్డి తినిపించి అడిగిందల్లా కొనిపెట్టి వాడు చేసిన మారాలన్నీ సవరదీస్తూ, ప్రేమ అండి ప్రేమ, వాడు పానీపూరి అడిగితే ఇంకోటి తింటావా నాన్న అని అడుగుతారే తప్ప ఒరే వద్దురా అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఇలా కాలు కింద పెట్టనీయకుండా పెంచడం, ఇదంతా ఏంటండి, ప్రేమ ప్రేమండి బాబు ప్రేమ. మరి ఆటలకి కావలసిన శరీర దార్ఢ్యం ఏది, ఎక్కడి నుంచి వస్తుంది? వ్యాయామం లేదు, మరి వ్యాయామం శరీరానికి లేనప్పుడు పిల్లాడికి బలం ఎక్కడి నుంచి వస్తుంది? శరీరం ఆటలకు అనువుగా తయారయ్యే అవకాశం ఏది? అదే సామెత అంటారే, ఉట్టికి ఎగరలేరమ్మా స్వర్గానికి ఎగిరింది అన్నట్లు, శరీర సౌష్ఠవం లేదు కానీ పథకాలు మాత్రం కావాలట. ఇది అత్యాసనచ్చా? సరే, అసలు పిల్లలకి శరీర బలం కలగడానికి ఏం అవకాశాలు కల్పిస్తున్నాం తల్లిదండ్రులుగా? చదువుకు భిన్నంగా ఆటలకి స్పేస్ ఎక్కడ కల్పిస్తున్నారు ఇంటి వాతావరణం? సరే, వాడు కొంచెం పెద్దవాడు అవుతున్నప్పుడు ఆటలాడే స్నేహితులేరి, ఆటలాడేందుకు స్నేహితులేరి, పోని వాళ్ళ పోటీ మనస్తత్వం ఎక్కడ పెరుగుతోంది? సరి అయిన పనికి వచ్చే పోటీతత్వం ఎక్కడ పెరుగుతోంది? వాడిని గెలవాలి అనే కనీసం ఆశ పుట్టే అవకాశాలేవి? పోటీతత్వము, గెలుపు రుచి, ఇవి రెండు చిన్నప్పుడు కలగకపోతే పెద్దయ్యాక పోటీలకు వెళ్ళటం, గెలవటం, పోటీ పడి పథకాలు సాధించాలన్న ఆశ, ఇవన్నీ ఉంటాయంటారా? సరే, ఇంటి వదిలి స్కూల్కి వెళ్దాం కాసేపు. పిల్లలకి ఆటలపై ఇచ్చ కలగాలి కదా, మరి ఎడ్యుకేషన్ యాక్ట్లో స్కూలు పెట్టాలంటే ఇంత ఆట స్థలం ఉండాలన్న నియమాన్ని మూసీ నదిలోనూ, మనకి దగ్గరగా ఉన్న మరో నదిలోనూ, నది లాంటి నీళ్లలోనూ కలిపేసి 4 షట్టర్లలో కూడా స్కూళ్ళు పెట్టించేసి నడిపేందుకు అవకాశం కల్పిస్తున్నది వ్యవస్థ. పోని ప్రత్యేకమైన ఏర్పాట్లు, తప్పక అక్కడ పాల్గొనాలన్న నియమాలు లేవాయే? మరి పిల్లలకు ప్రేరణ ఎక్కడ లభిస్తున్నదిట? ఒక బంతి మొహాన పడేసి
కాసేపు తన్నుకోండిరా అని అనే స్కూళ్ళు అక్కడక్కడ కనపడ్డా. పీటీ సార్ ఏడి, ఆట అంటే పడి కొట్టుకోవడం కాదుగా, దానిలో కొన్ని మెళుకువలు ఉంటాయిగా, శారీరక శ్రమ, ఆటలలో మెళుకువలు, ఈ చెప్పేవారేరి? ప్రతి వాళ్ళు పర్సనల్ కోచ్లు పెట్టుకోలేరుగా. అబ్బే పిచ్చి కలడు కరంట మానండి బాబు అంటారేమో, సరే అలాగే చేస్తారు. ఇక్కడి నుంచి స్కూల్, చిన్న స్కూల్ నుంచి 10వ క్లాసు దాటాడు అనుకుందాం, వాడి కర్మ కాలినట్టే. దేవుడు 24 గంటలే ఇచ్చాడండి, మా పిల్లాడు ఇంకా బాగా చదివేందుకు టైం లేకుండా పోతోంది అనుకునే తల్లిదండ్రులు రోజుది. మురికి మూకుడు తోమినట్లు వాడిని తోమి తోమి వదిలిపెట్టడమే తప్ప మరో పని లేదుగా. స్పో అన్నాడు అనుకోండి, వెనక నుంచి వినపడతాయి, మూసేయ్, చదువుకోకుండా ఆటలట, పోలోపలికి పుసగంది, సిగ్గు లేదు, 98 మార్కులే వచ్చాయి, 2 మార్కులు ఎందుకు పోయాయిరా అంటూ. సరే 10వ క్లాస్ అయిపోయింది, ఇంటర్మీడియట్, అదేనండి ఇంటర్మీడియట్ పూర్తి చేసి యథాప్రకారంగా ఇంజనీరింగ్ డాక్టర్ సీట్ రాక డిగ్రీ కాలేజీలో చేరతాడు. ఇక వాడు కట్టు విదిపేసినటువంటి పశువులా ఉంటుంది వాడి విచ్చలవిడితనం. రారా అన్నట్లు పిలుస్తూ ఉంటే ఇన్నాళ్ళు కట్టబడి ఒక్కసారి స్వేచ్ఛ లభించేసరికి ఇక ఇక్కడ మిగతావన్నీ మొదలవుతాయి. అసలు కాలేజీ అటెండెన్స్ ఏది, దానికి మళ్ళీ తల్లిదండ్రులు వెళ్ళి పర్మిషన్లు ఏమిటి, దానికి మళ్ళీ ఫీజులు కట్టడాలు ఏమిటి? ఇదో మా లోకంలేండి. ఇక్కడ కూడా ఆటలు 0, పథకాలు జరగవయ్యా బాబు పథకాలట పథకాలు అని చెప్పి కోపడతారు. ఇదిగో ఇలాంటోళ్ళే నాకు నచ్చదు. ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నా కదా, అప్పుడు వచ్చే మాట్లాడనమాట, ఇగో ఇలాంటి వాళ్ళే నాకు నచ్చదు. ప్రభుత్వం స్పోర్ట్స్కి ఒక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేసింది, బోలెడ్ ఫండ్స్ కూడా ఇస్తున్నది, ఇంకేం చేయాలట? నిజమే, ఇంతకీ చిత్తశుద్ధితో ఒక్కసారి అక్కడ పైరవీలు, లంచగొండితనము, నియంతృత్వము, సినిమాలో ఎన్ని చూడలేదు, నిప్పులేదా పొగొస్తుందా, కొంతైనా నిజం ఉంటుందిగా. అది విషయం, అదో వింత లోకం కదా. ఇప్పుడు నాకు వచ్చిన సందేహం ఏంటంటే, రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి, అక్కడెక్కడో ఆ బర్రో ఆవో ఏదో పేడ వేసింది, అది చూడకుండా మనం తొక్కకుండా రోడ్డు దాటి ఆ పేడ దాటుకుంటూ వెళ్ళిపోయాం, ఇది మన ఘనత అనసా? అనకూడదుగా, అదొక అదృష్టం. తొక్కవచ్చు తొక్కకపోవచ్చు. మా చిన్నప్పుడు చదివిన ప్రాబబిలిటీ థియరీ, అందులో ప్రకారం అయితే 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరో పొరపాటున చిన్నప్పటి నుండి స్వతహాగా ఉత్సాహంతో చూపిస్తే మెడల్ వచ్చే అవకాశం ఉండదు. ఇంకా హేళనలు, ఇదిగో మన వెధవులు ఉన్నారే వెళ్ళి తిని ఊరు చూసి రావడానికి తప్ప పథకాలకు పనికిరారయ్యా అని బుగ్గలు నొక్కుకోవడాలు, నాలాగో ఇదిగో మాధ్యమాలలో అతి తెలివి వ్యాఖ్యలు చేయడాలు, వీలైతే ప్రస్తుత ట్రెండ్ అదేదో అంటారే ట్రోల్స్ ఏదో అవి చేయడాలు, అంతేగాని వీడికి ఇవ్వవలసిన అవకాశాలు ఎన్ని రకాలుగా ఆపేశాం అన్న ఆత్మావలోకనం ఎక్కడైనా ఉందా? ఇప్పుడు ఏనుగు చెట్టు ఎక్కలేదండి, దొంగలు ఎన్నెన్నైనా ఎత్తవతలు పారేస్తుంది, జింక దొంగను కూడా లాగలేదు, పరుగులు పెడితే పట్టుకోలేవు. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక ప్రత్యేకమైన స్కిల్ ఉంటుంది, మరి అందరి పిల్లలకి ఒకే టెక్నిక్ ఏంటి? వారి వారి వ్యక్తిగత సమర్థతలను ఎక్కడ వెతుకుతున్నావు, వెతికి ఎక్కడ ప్రోత్సహిస్తున్నావు, అడ్డంకులు వస్తే ఎక్కడ వాళ్ళకి సహాయపడుతున్నావు? మనం ఇన్ని రకాలుగా కాళ్ళ కింద నిప్పులు పోసి పథకాలు కావాలడం, పథకాలు కావాలి అనడం, ఆశ అత్యాశ, మరి ఇంకేమైనా పెద్ద పదం ఉంటే మీరు చెప్పండి బాబు. ఏంటో ఇగో పొద్దు పొద్దున్నే ఇంత పెద్ద వీడియో చేసేసి దాన్నే పోస్టుగా పెట్టేసుకుని ఫేస్బుక్లో మిమ్మల్ని విసిగిచ్చేసినందుకు ఏమి అనుకో, కడుపు మంటండి. పిల్లలకి అవకాశాలను నలిపేసి గొప్ప పనులు ఆశించే స్వార్థం కళ్ళ ముందు కనపడుతుంటే ఆవేశం ఆపుకోలేక ముసలితనంలో ఇగో ఇలా రాశా, అసలు మనల్ని తప్పులు అడిగేవాడు ఎవడండి, దమ్ము ఎవరుకుందంట? ఎలాగూ మనందరం మనం గుర్తించుకోము కనుక మనం ఇప్పుడు ఏం చేయాలి, పదండి సోఫాలో కూర్చుని పాప్కార్ను వేరుశెనక్కాయలు తింటూ పక్క దేశం వాళ్ళ పథకాల సంఖ్య చూస్తూ
మనం వాళ్ళని వ్యంగ్యాస్త్రాలతో తిట్టుకుందాం కాసేపు, అదైన తర్వాత మిగతా పనులకు వెళ్ళిపోదాం. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఆటలకి పిల్లల్ని దూరం చేసినందుకు నాకు తోచిన కారణాలు. నచ్చిందా సంతోషం, నచ్చలేదా పాపం వాడేదో చెప్పుకున్నాడని వదిలేసేయండి. స్వస్తి.